నమస్కారం మాస ఫలితాలు మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు ఈ మే నెలలో ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మీనరాశి అనగానే పూర్వభాద్రా నక్షత్రంలో నాలుగవ పాదము ఉత్తరాభాద్రా నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు కలిపి మీనరాశికి చెందుతారు ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి ఈ ఫలితాలన్నీ కూడా వైశాఖ మాసంలో చేసేటటువంటి శుద్ధ ఏకాదశి సోమవారం నుండి మాసంలో వచ్చినటువంటి శుద్ధ ఏకాదశి బుధవారం వరకు కూడా మనం ఈ ఫలితాలు చెప్పుకుంటాం ఈ ప్రకారంగా మనం జాగ్రత్తగా ఫలితాల విశ్లేషణ చేసే సందర్భంలో ఏ ఏ రాశుల్లో ఏ ఏ గ్రహాలు కూడా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశికి వ్యయస్థానమైనటువంటి పన్నెండవ రాశి అయినటువంటి కుంభరాశిలో ప్రధాన గ్రహమైనటువంటి శనేశ్వరుడు సంచరిస్తున్నాడు అంతేకాకుండా ఈ మీనరాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి మేషరాశిలో బుధగ్రహము గురుగ్రహము రాహుగ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి మే పదిహేనవ తేదీ వరకు కూడా అదే మేషరాశిలో సూర్యగ్రహం సంచరిస్తూ ఉంటుంది ఆయన మే పదహారవ తేదీ నుండి తృతీయ స్థానమైనటువంటి వృషభ రాశిలోకి మారిపోతాడు ఇక శుక్రుడు మే రెండవ తేదీ వరకు కూడా ఈ యొక్క తృతీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరించి మే మూడవ తేదీనాడు చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలోకి మారిపోయి అక్కడ ఆయన మే ముప్పైవ తేదీ వరకు కూడా ఉండి ఆ తర్వాత మే ముప్పై ఒకటవ తేదీనాడు పంచమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి మారిపోతాడు ఇక కుజగ్రహము మే పదవ తేదీ వరకు కూడా చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచరించి మే పదకొండవ తేదీ నుండి పంచమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తాడు ఇక అష్టమ స్థానంలో తులారాశిలో గ్రహం సంచరిస్తూ ఉంది ఈ ప్రకారంగా ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను జాగ్రత్తగా విశ్లేషణ చేసుకున్నప్పుడు ఈ యొక్క మే నెలకు కాను ఈ మీనరాశి వారు పొందేటటువంటి ఫలితాల విశ్లేషణ చేసే సందర్భంలో ఈ మాసంలో కాస్త ఎక్కువగా ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు మీనరాశి వారు అంతేకాకుండా తరచూ స్నేహితులను బంధువులను వ్యాపార వ్యవహారిక విషయాల్లో పలు రకాల చర్చలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో తాము నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాల్లో మరింత ప్రగతిని సాధించుకునే ప్రయత్నం కోసం తాపత్రయపడుతూ ఉంటారు వాటిని ముందుకు తీసుకువెళ్ళటం వాటిని గొప్పగా తీర్చిదిద్దటం విస్తరణ చేసే సంబంధం చేయటం అంతేకాకుండా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్న తపనతోటి వ్యాపార రంగంలో ప్రయత్నం చేసే అవకాశాలు కాస్త అధికంగా ఉంటూ ఉంటాయి ఈ మాసంలో మీనరాశివార్లకు ఈ మీనరాశివారులు తమ తమ ఆరోగ్య విషయాల్లో ధనం విషయంలో వృత్తి అలాగే వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహాలు శనేశ్వరుడు కావచ్చు లేదా నిరంతరం చెడు ఫలితాలను కలిగ చేసేటటువంటి రాహువు మరియు కేతు ఈ ముగ్గురు కూడా ప్రతికూలమైనటువంటి స్థితిలో స్థితిని పొంది ఉన్నారు కాబట్టి వీరు ఈ మాసంలో మీ యొక్క ధనం పైన మీ యొక్క ఆరోగ్యం పైన వృత్తి వ్యాపారాలపైన తమ తమ ప్రభావాలను చూపించేందుకు సిద్ధంగా ఉంటూ ఉంటారు అంతేకాకుండా ఇదే మీనరాశిలో చెందిన జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో వారు వారు తమ తమ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు కూడా నిరంతరము శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి నిరంతరము సమీక్షలు చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఈ మే మాసంలో మీనరాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి మేషరాశిలో రాహుగ్రహం సంచరిస్తూ ఉంది అంతేకాకుండా ఇదే మీనరాశి నుండి అష్టమస్థానమైనటువంటి తులారాశిలో కేతుగ్రహం సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నటువంటి రెండు పాపగ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా మీకు కఠినంగా కఠినంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఈ కేతువు మరియు రాహుగ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కుటుంబ పరమైనటువంటి సంతోషాలపైన సౌభాగ్యాలపైన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి వివిధ రూపాల్లో ఆర్థిక లాభాలను అందించేటటువంటి బాధ్యతలు కూడా తీసుకుంటూ ఉంటాయి శారీరక బలాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఏవైతే ఉంటుంటాయో వీటిల్లో కనుక మీరు దృష్టిని కేంద్రీకరిస్తే రాహుగ్రహము విశేషంగా మీకు అనుకూలించేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది మీకున్నటువంటి మాట విలువ మాట పనితీరు ఏదైతే ఉంటుందో వాటిని మెరుగుపరుచుకునేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి సర్వత్రా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా కనుక మీరు వ్యవహరించినట్లయితే ఈ రాహువు కేతుగ్రహాల ప్రభావం నుండి బయటపడేందుకు కాస్త మీకు సమయం కూడా దొరికే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఇక మీ రాశి నుండి అష్టమ కేతు కేతుగ్రహం తులారాశిలో ప్రస్తుతం ఉంది కాబట్టి ఈ కేతుగ్రహం కాస్త శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలను కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేపట్టినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి అంశాల్లో అడ్డం సృష్టిస్తూ మనోవిచారాన్ని కలిగి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటుంది జంతువుల వలన భయాలు ఏర్పడుతూ ఉంటాయి అరణ్య ప్రయాణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అంతేకాకుండా ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో అధికారుల యొక్క వేధింపులు రాజదండనాదులు కాస్త భయానికి కూడా గురి చేస్తూ ఉంటాయి తరచూ ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ప్రయత్న కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా చాలా చాలా పట్టుదలతో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి లేనట్లయితే అవి ఆలస్యమవుతూ ఉంటాయి ఇక మూడవ స్థానంలో వేరు వేరు రూపాల్లో ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు ఇప్పటికే మీ రాశి నుండి తృతీయ స్థా ద్వితీయ స్థానమైనటువంటి మేషరాశిలో గురు సంచారం ఏదైతే ఉంటుందో వీటి వలన కాస్త అనుకూలమైనటువంటి ప్రయోజనాలు సాధించుకునేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు వేరువేరు రూపాల్లో మీరు తలసినది ఒకటిగా అయితే వచ్చేటటువంటి ఫలితాలు కూడా వేరొకటిగా ఉండబోతూ ఉన్నాయి బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి దారిద్ర్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి దుబారా ఖర్చులను పెంచుకోకుండా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ వ్యక్తిగత కార్యక్రమాలపైనే ఎక్కువగా మీరు దృష్టిని కేంద్రీకరించేటటువంటి ప్రయత్నం చేయాలి ఉద్యోగాల విషయంలో కాస్త ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోకుండా జరిగినటువంటి తప్పుల వలన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లో ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అన్నదమ్ములతో వ్యవహరించేటటువంటి తీరులో కాస్త ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునేందుకు కూడా అవకాశాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులను కలుసుకుంటారు కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అంశాలు కూడా వస్తూ ఉంటాయి ఇక ప్రధాన గ్రహమైనటువంటి శనైశ్వరుడు ఇచ్చేటటువంటి ఫలితాల్లో ఇది శనేశ్వరుడు అనేటువంటి వాడు వృత్తికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి మీ పనుల్లో మీ వృత్తి వ్యాపారాల్లో ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి సేవక భావంతో కనుక వ్యవహరించినట్లయితే పెద్దవారి యొక్క అనుగ్రహాన్ని అనుకూలతను ప్రోత్సాహాన్ని కూడా పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు అయితే ఉంటారో ఉన్నతాధికారులతో కొన్ని కఠినమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి గౌరవాలను తగ్గించి వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎదుటివారు మీకు మనస్తాపానికి గురి చేసేటటువంటి విషయాలు చర్చించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు ఎదుటివారు అంతేకాకుండా మీ వృత్తి వ్యాపారాలు జీవన శైలి పైన వేరు వేరు రూపాల్లో ఆరోపణలు చేస్తూ అవమానపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు భోజన సౌఖ్యాలు సరి అయినటువంటి సమయానికి అందుకోలేకపోతారు భోజనం చేయలేకపోతారు ఇవన్నీ కూడా కాస్త మిమ్మల్ని మీరు జాగ్రత్తగా మలుచుకునేందుకు ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోకుండా బాధపడిపోకుండా ఒక పట్టుదలతోటి స్థైర్యంతో ధైర్యంతో కనుక వ్యవహరించినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా మిమ్మల్ని ఏం చేయలేకుండా ఉంటుంటాయి ముందుగానే జాగ్రత్తలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇక సంపాదించుకున్నటువంటి ధనం కావచ్చు దాచుకునేటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీ భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి గొప్పలకు పోవడం అనవసరమైనటువంటి ఖర్చులు చేయడం దుబారా సంబంధమైనటువంటి సంచారాలు ప్రయాణాలు ఖర్చులు అన్నీ కూడా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి కలహపూరితమైనటువంటి భావనలు గొడవలు ఏర్పడేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి అనారోగ్యాలతో కూడినటువంటి వైద్యపు ఖర్చులు కూడా పెరిగేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి కాబట్టి పై పరిస్థితులు అన్నీ కూడా జాగ్రత్తగా మీరు వాటిని తెలుసుకుంటూ వాటి గురించి ఆలోచన చేస్తూ సమీక్షలు కనుక చేసుకున్నట్లయితే ఒక విధమైనటువంటి సమర్థవంతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో కూడి సందర్భాలు కూడా ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా కీలకమైనటువంటి బుధగ్రహము రాహుతో కలిసి ఉండటం వలన వేర్వేరు రూపాల్లో మీరు పొందవలసినటువంటి ఫలితాలు కూడా అవి త్వరగా మీరు సాధించుకోలేకపోతారు అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం కావచ్చు ద్వితీయ స్థానంలో రాహు సంచారం కావచ్చు వీరిద్దరు కూడా చెడు పనులు చేసేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితులు కూడా తక్కువగా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యక్తుల మధ్య స సహవాస భావనలు కావచ్చు సహకార భావనలు కావచ్చు వేరువేరు రూపాలు తగ్గిపోతూ ఉంటాయి అవగాహన లోపం వలన పరిస్థితులు అర్థం చేసుకోలేక కఠినమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క రాహువు కేతువు అలాగే శనేశ్వరుడు వీరి వలన కాస్త కొత్త కొత్త సమస్యలు కూడా పెరిగేందుకు సందర్భాలు ఉంటుంటాయి అవాంఛితమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అనవసరమైనటువంటి వివాదాలు కూడా ముందుకు వస్తూ ఉంటాయి మీకున్నటువంటి మాట విలువను కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎదుటివారు మాట్లాడేటటువంటి మాటలు మీకు కాస్త కఠినంగా బాధలకు గురి చేస్తుండే కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ప్రేమ ఆప్యాయ ఆప్యాయతలు అనురాగాలకు ఏదైతే గ్రహం ఏదైతే ఉంటుందో అది శుక్రగ్రహము ఈ ప్రేమ ఆప్యాయత అనురాగాలు మరింతగా మీరు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి లేనట్లయితే అవి ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది శుక్రగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ప్రేమ సంబంధమైనటువంటి అభిమాన సంబంధమైనటువంటి ఆదరణ పూర్వక సంబంధమైనటువంటి అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఎదుటి వారిని మోసం చేయకూడదు అలా చేసినట్లయితే ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు వైవాహిక జీవనంలో కూడా సమస్యలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ధనానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేస్తుండాలి ఈ మాసంలో ఈ యొక్క మీనరాశి వారు లేనట్లయితే అనారోగ్యాలు పెరిగే సంబంధాలు కూడా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా అతి విశ్వాసం అనేది చాలా చాలా ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది ప్రమాదాలకు లోను చేస్తూ ఉంటుంది అతి విశ్వాసాలు అతి నమ్మకాలు పెట్టుకోకుండా మీరు రియాలిటీని నమ్ముకుంటూ ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏది చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటుంటాయనేటటువంటి ఆలోచనలు జాగ్రత్తగా చేస్తూ ఉండాలి తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు ముఖ్యంగా ఈ మాసంలో ఈ యొక్క మీనరాశి వాళ్ళకు పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని అంశాల్లో గురుగ్రహము శుభ ఫలితాలు ఇచ్చేందుకు అవకాశాలు ఉంటుంటాయి విద్యల ఎందు లాభాలు కలిగ చేసేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల పదోన్నతులకు సంబంధించినటువంటి హోదా లేదా గౌరవాలు పెరిగేటటువంటి అంశాలకు సూచనలుగా మీకు కొన్ని వార్తలు తెలుస్తూ ఉంటాయి వివాహాది శుభ కార్యక్రమాల్లో వ్యాపార వ్యవహారిక విషయాల్లో కొంతమేరకు ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు అవివాహితులు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అంశము అంతేకాకుండా స్థానంలో కేతుగ్రహం స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి చాలా చాలా అమ్మాయి అయితే అబ్బాయి ఎంపికలో అబ్బాయి అయితే అమ్మాయి ఎంపికలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు అనేది ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది కాబట్టి వివాహ సంబంధమైన అంశాలు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి అంతేకాకుండా ఏలినాటి శని ఏదైతే మీనరాశి వాళ్ళు ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్నారో దీనివలన కుటుంబపరమైనటువంటి అంశాల్లో కావచ్చు శారీరక సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాల్లో కావచ్చు నిత్యము కూడా కొన్ని రకాల సమస్యలు భయాలతో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అనుకోనటువంటి కలహములు అనుకోనటువంటి ప్రయాణ ఆటంకాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి మానసికమైనటువంటి చింత మానసికమైనటువంటి బాధలు పెరిగేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణంలో కొన్ని రోజులు గడిపేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ మే నెలకు కాను మీనరాశి వారు నిరంతరం కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం వెంకటేశ్వర స్వామి ఆలయాలు దర్శనం చేసుకోవటం ఆలయాల్లో దీపారాధన కోసమే నూనెను సమర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి పరమశివుని అనుగ్రహం కోరుతూ నిత్యం కూడా శివ జపం చేసుకుంటూ ఉండాలి అలాగే కులదేవత ఆరాధన అనేది మేలు చేస్తూ ఉంటుంది వేర్వేరు రూపాల్లో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో పెద్దవారికి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండండి శివాలయ దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తూ ఉంటుంది అంతేకాకుండా శనివారం నాడు ఆలయంలో నవగ్రహ ఆలయంలో దీపారాధన చేసుకుని పరమేశ్వరుని దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి ఇవి ఈ మే మాసానికి కాను మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు మాస ఫలాలు స్వస్తి